हेलो एवरीवन, वेलकम टू आस्वाद रेसिपीज। इवाला मनम टमाटो क्यारेट चटनी एला तैयार चेसुकोवालो चूद्दामु। इदि चाला टेस्टीगा उंटुंदंडी। इडली दोश अंड अन्नम अन्निटिलोकी चाला बागुंटुंदी। मीरंदरू कूडा ट्रई चेयंडी। కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వీడియోలో మెన్షన్ చేశాను, ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కాగాక ఒక 5 to 6 పచ్చిమిర్చి వేయించుకుందామండి. దీంట్లో ఇది వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత దీంట్లో 1 కప్ క్యారెట్ కట్ చేసింది వేయించుకుందాం. కాసేపు ఒక 5 మినిట్స్ వేగాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ యాడ్ చేసి 2 మీడియం సైజ్ టమాటాస్ కట్ చేసి దీంట్లో 5 మినిట్స్ వేయించుదామండి. కొంచెం ఆ పచ్చిదనం అనేది పోతుంది. దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక కొంచెం చల్లార్చుదాం దీన్ని. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి యాడ్ చేద్దాము. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించాలండి ఈ పోపుని. తర్వాత ఆ చట్నీ ఏదైతే ఉందో దాన్ని ఈ పోపులో యాడ్ చేద్దాము. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ పోపు అంతా ఆ చట్నీకి పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మీరందరూ కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.